లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా హెడ్ హెడ్లైన్స్ మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం సమక్షంలో పోలీస్ అధికారిని చంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల వాయిదా బంగ్లాదేశ్ విషాదం ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనం మహారాష్ట్రలోని పూణే శుక్రవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది ఇక నగరంలోని సానూన్ హాస్పిటల్లో జరిగినటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాబ్లే దురుసుగా ప్రవర్తించారు ఇక పోలీసు సిబ్బందులతోని ఓ అధికారిపై ఆయన చేయి చేసుకున్నారు సహనం కోల్పై చంపదెబ్బ కొట్టారు ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది కార్యక్రమం ముగిసిన తర్వాత సునీల్ కాబ్లే వేదిక నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది ఇక వేదిక దిగుతున్న క్రమంలో నిలబడి ఉన్న పోలీస్ సిబ్బందిపై కోపంతో ఉద్దేశపూర్వకంగా చెంపదెబ్బ కొట్టడంతో వీడియోలో స్పష్టంగానూ కనిపించింది ఈ ఘటన జరిగిన సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవర్ వేదికపైనే ఉన్నారు పాక్లో సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇక ఫిబ్రవరి ఎనిమిదిన జరగాల్సినటువంటి ఎన్నికలను భద్రతాపరమైన కారణాలు వాతావరణ పరిస్థితుల రీత్యా వాయిదా వేసేందుకు పాక్ సెనెట్ నిర్ణయించింది ఈ మేరకు సెనెట్లో ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు ఇక సెనేటర్ దిలావర్ ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమాచార శాఖ మంత్రి ముర్తాజా సొలంగి పిఎంఎల్ ఎన్ నెసెనెంటర్ ఆప్షన్ ఉల్లాంగ్ దీన్ని వ్యతిరేకించారు ఇక ప్రజలకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తీర్మానంలో ప్రస్తావించారు అన్ని ప్రాంతాల వారు ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే జనవరి ఫిబ్రవరి మాసాల్లో బలోచిస్తాన్ ప్రావిన్స్ ఓటర్ల స్పందన తక్కువగా ఉండవచ్చని తీర్మానంలో అభిప్రాయపడ్డానికి ఈ విషయంపై పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా తీర్మానంలోనూ ప్రస్తావించారు ఇక ఇటీవలే ఉగ్రవాదు దాడుల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకులు భద్రతపై కూడా తీర్మానంలో ఆందోళన వ్యక్తమైంది ఇక ప్రముఖ నాయకులకు ప్రమాదం పొంచి ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ ఇక తీర్మానంలో బలోచిస్తాన్ ఉగ్రవాదులు పెరిగినటువంటి పైనన్ని ప్రస్తావించారని ఈ సంస్థలు పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సెనెట్ అభిప్రాయపడింది ఈ మేరకు ఎన్నికల వాయిదా తీర్మానాన్ని మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విషాదకర ఘటన జరిగింది ఇక పాసింజర్ రైళ్ల నుంచి మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు బైసూర్ బైసోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్నటువంటి బైనాపోల్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది కనీసం నాలుగు కోచ్ లో మంటలు వ్యాపించారని అగ్నిమాపక అధికారి రగ్బుల్ హసాన్ వెల్లడించారు ఇక ఐదుగురు చనిపోయారని వారి మృతదేహాలను గుర్తించామని పోలీస్ కమాండర్ ఆల్ మెయిన్ మీడియాకు తెలిపారు ఇక ఢాకాలోని ప్రధాన రైల్వే టెర్మినల్ గోపీబాగ్ వద్ద రైలులో మంటలు చెలరేగినట్లు ప్రత్యేక షాక్స్ చెప్తూ ఉన్నారు వందలాది మంది పరిగెత్తుకొచ్చి మంటల్లో కాలిపోతున్న ట్రైన్ నుంచి చాలా మంది ప్రయాణికుల్లో బయటకు లాగారని వెల్లడించారు ఇక మంటలు చాలా త్వరగా వ్యాపించాయని వివరించారు కాగా ఈ రైల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా రిపోర్టులు వెల్లడించాయి జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాల నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరైనా నిప్పుపెట్టి ఉంటారా అనే కోణంలో సందేహిస్తూ ఉన్నారు ఈ అగ్ని ప్రమాదం విధ్వంసం దాడికి భావిస్తున్నామని పోలీస్ చీఫ్ అన్వర్ హుస్సేన్ పేర్కొన్నారు గత నెలలో కూడా బంగ్లాదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగిందని రైలులో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు చనిపోయారు ఈ ఘటనకు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కారణమని పోలీసులు ప్రభుత్వ నేతలు ఆరోపించారు అయితే ఈ ఆరోపణలు బీఎస్బీ తీవ్రంగాను వ్యతిరేకించింది రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది ఇక మంత్రులను తొలగించే అధికారం గవర్నర్ లేదని పేర్కొంది తమిళనాడు మంత్రి వి తొలగింపు కేసులో మేరకు తీర్పు వెల్లవరించింది రవాణా శాఖలో ఉద్యోగుల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలపై మంత్రి సెందిల్ బాలాజీని ఈడీ అధికారులు గత జూన్ ఇరవై పదమూడున అరెస్ట్ చేశారు దీంతో మంత్రిని కేబినెట్ నుంచి బర్తరాఫ్ చేస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలను మద్రాసు హైకోర్టు పక్కన పెట్టింది మంత్రి అరెస్ట్ అయ్యాక కూడా మంత్రివర్గంలో కొనసాగుతున్న సవాలు చేస్తూ ఎంఎల్ రవి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు పరిధిలోకి తీసుకోలేదు ఇక దీంతో సదరు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జస్టిస్ ఉజ్జల్ నేతృత్వంలో ధర్మసానం రవి వాదనలు తోసిపుచ్చింది ఇక హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని పేర్కొంది ఇక ప్రాథమికంగా చూస్తే హైకోర్టు తీరు సరైందని ఓ రాష్ట్ర మంత్రిని గవర్నర్ తనంతటి తానుగా బర్తరఫ్ చేయలేరు ఇక రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫారసులకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలకంగా ముందడుగు వేసింది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి క్లస్టర్లు వారీగా స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది ఈ మేరకు వాస్తవం పార్టీ శుక్రవారం ప్రకటన చేసింది ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్ఛార్జీలు పీసీసీ అధ్యక్షులు సిఎల్పి నేతలు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఏఐసిసి కార్యదర్శులు ఈ స్క్రీనింగ్ కమిటీలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఇక క్లస్టర్స్ ఒకటిలో తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ లక్షదీప్ పుదుచ్చేర్లు ఉన్నాయని ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి హరీష్ చౌదరి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని విశ్వజిత్ కదం జిగ్నేష్ మేవావి సభ్యులుగా ఉన్నారని క్లస్టర్ టూలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గోవా ఒడిశా అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయని ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రి సూరజ్ హెగ్డి షఫీ పరంజుల్ సభ్యులుగా ఉన్నారు ఇక గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఢిల్లీ డయ్యూ డామన్ నగర్ హవేలీ మూడవ క్లస్టర్లో ఉన్నాయని రజనీ పాటిల్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారని కృష్ణ అల్లాపూర్ వర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు అరేబియా సముద్రంలో సోమాలియా తీరానికి సమీపంలో ఉన్నటువంటి హైజాక్ గురైనటువంటి వాణిజ్య నౌక ఎంవి లీలా నార్కోప్ను భారతీయ నావికా దళం కాపాడింది ఇక నౌకలో ఉన్నటువంటి హైజాకర్ను తరిమివేసి పదిహేను మంది భారతీయులతో సహా మొత్తం ఇరవై ఒక్క మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది గురువారం సాయంత్రం ఈ నౌక హైజాక్ గురైంది ఇక సుమారు ఆరుగురు అదగంతుకులు ఆయుధాలతో నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేశారు వెంటనే నౌకలో ఉన్నటువంటి సిబ్బంది తమను కాపాడాలంటూ ఎమర్జెన్సీ సందేశాన్ని పంపించారు సమాచారం అందుకున్న వెంటనే భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ తో పాటు గస్తీ విమానాలు హెలికాప్టర్లు రంగంలోకి వాణిజ్య నౌకను ఐఎన్ఎస్ చెన్నై చుట్టుముట్టి హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో మార్కోస్ కమాండోల బృందం నౌకలోకి ప్రవేశించింది ఇక దీంతో బెదిరిపోయినటువంటి హైజాకర్లు నౌకను వదిలి పారిపోయారు నౌకలో హైజాకర్లు ఎవరు లేని నిర్ధారించుకున్న నేవీ కమాండో సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అనంతరం రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు నేవీ ప్రకటన ద్వారా విడుదల విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపిన టీడీపీ నేత కేసినేని నాని ఈరోజు సంచలన ప్రకటన చేశారు ఇక త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ని కలిసి తన లోక్సభ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తానని ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ ఎక్స్వే దిగ్గా పోస్ట్ పెట్టారు నేను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదని నా భావన అని ఆయన వ్యాఖ్యానించారు ఇక చంద్రబాబు నారా భువనేశ్వరులతో తానున్న ఫోటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు ఇదిలా ఉంచితే కేసు నాని శుక్రవారం ఉదయం రాజకీయ పరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని ఈ మేరకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా నెట్టెం రఘురాం కొనకల్ల నారాయణ గురువారం సాయంత్రం వచ్చి తనకు చెప్పారని అన్నారు ఇక తిరువురులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగించినట్లు తనను జోక్యం చేసుకోవద్దని చెప్పారని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఇక ఖమ్మంలోని యాభై నాలుగో డివిజన్లో శుక్రవారం నిర్వహించినటువంటి ప్రజాపాలన అభయ హస్త్రం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన తీసుకుపోవాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ప్రజాపాలనా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ందని అన్నారు రేపటితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని గుర్తు చేశారు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారు చివరి రోజైనటువంటి శనివారం తమ తమ గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేదా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డు కార్యాలయాల్లో అధికారులకు దరఖాస్తులు అందించవచ్చని సూచించారు ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఇక ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని అన్నారు ఇక మిగతా పథకాలు లబ్ధి కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని అర్హులైతే మీ ఇంటికే పథకాలు నడిసి వస్తాయని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ముచ్చటించారు కనిగిరిలో ఏర్పాటు చేసినటువంటి రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కొత్త విధానానికి తాను శ్రీకారం చుట్టానని వెల్లడించారు ఇక తనతో సహా ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు అందరిపై ప్రజాభిప్రాయం తీసుకుంటున్నానని తెలిపారు ఇక నేను బాగా పనిచేస్తున్నాను మీకు అందుబాటులో ఉంటున్నాను నేను మీ ఎమ్మెల్యేగా ఉండాలో వద్దో చెప్పండి అంటూ నా నియోజకవర్గ ప్రజలకు ఒక ఐవీఆర్ఎస్ సందేశం పంపించింది అభిప్రాయాలు సేకరిస్తున్నామని వివరించారు ఇక దీనివల్ల సరైన నాయకత్వం వస్తుందని బాధ్యత కలిగిన నాయకులు వస్తారని సమర్థవంతమైన నేతలు వస్తారని తెలిపారు ఇక దీనిపైన ప్రజలు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండాలని చంద్రబాబు కోరారు నా ఆలోచన ఒక్కటే అందరికీ సామాజిక న్యాయం జరగాలి ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకు వస్తాను అని మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలియచేయండి అంటూ పేర్కొన్నారు ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం మెరుగైన నాయకత్వాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు సంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలో ఉన్నటువంటి గీతం విశ్వవిద్యాలయంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది ఎం రేణుశ్రీ అనే బీటెక్ విద్యార్థిని కాలేజ్ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంది ఇక శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భవనం ఐదు అంతస్తు ఎక్కిన రేణుశ్రీ ఎవరిదో ఫోన్తో మాట్లాడుతూనే ఒక్కసారిగా పైనుంచి కిందికి దూకింది ఇక దీంతో ఆమె చనిపోయింది రేణుశ్రీ హుటాహుటిన స్థానిక ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు కాగా ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే పఠాన్చెరువు పోలీసులకు సమాచారం అందించింది కేసు నమోదు చేసిన పోలీసులు రేణుశ్రీ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఇక దర్యాప్తు మొదలుపెట్టినట్టు వెల్లడించారు ఇక హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు కాగా హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి శిల్ప బృందావన్ కాలనీలో ఎల్లమ్మ బండకు చెందినటువంటి ఎం రేణుశ్రీ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది ఆమె ఆత్మహత్య పట్ల తల్లిదండ్రులు తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.